Kannanlo Nirup, it appears a youthful love story. ఇది టైటిల్ విన్నప్పుడు ఏదో లవ్ స్టోరీ అనిపించింది, కొంచెం ట్రైలర్ చూసిన తర్వాత థ్రిల్లర్ కూడా అనిపిస్తుంది. ట్రైలర్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్. ఈ పిక్చర్ డైరెక్టర్ మా ఆఫీస్కి వచ్చి ఇట్లా ఇన్విటేషన్కి వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనకి ఎంత ప్యాషన్ ఉందో ఈ సినిమా పెట్టింది నాకు అర్థమైంది. ఆయన చిన్నప్పుడే గురుకుల స్కూల్లో చదివేటప్పుడే నాకు సినిమా ఫిల్మ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పారు. తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల అప్పుడు జాయిన్ కాక ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మళ్ళీ పోయి కలిగిందంట. అప్పుడు కూడా కుదరం లేదు, మళ్ళీ బీటెక్ గ్రాడ్యుయేట్ అయ్యి సాఫ్ట్వేర్ ఇంజనీర్ బీటెక్ కంప్లీట్ చేసి కొన్ని పరిస్థితుల వల్ల ఐర్లాండ్ యూకేకి వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా దాదాపు 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా ఒక ఎంప్లాయీ సక్సెస్ఫుల్ ఎంప్లాయీగా అక్కడ పనిచేసి ఇన్ని అన్ని సంవత్సరాలైనా కూడా ఆయనలోని తపన సినిమా ఫిల్మ్ ఉన్న ప్యాషన్ ఆపుకోలేక జాబ్ రిజైన్ చేసి మళ్ళీ మన కంట్రీకి బ్యాక్ వచ్చి తను తనకు కావలసిన కొంతమందితో కొంతమందిని కలుపుకొని నిర్మాణం చేపట్టి దర్శకుడిగా ఈ చిత్రాన్ని తీయడం జరిగిందిగా నాకు తెలిపారు. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. ఇంత ప్యాషనల్ వ్యక్తిని మనం అంతా ఎంకరేజ్ చేయాలని నేను కూడా ఇమీడియట్ గా రావడం జరిగింది. కొత్త టాలెంట్ లాగా అనిపించలేదు. ఆ టేకింగ్ కానీ ఆ ట్రైలర్ కటింగ్ ఎడిటింగ్ కటింగ్స్ కానీ అంత మెచ్యూర్డ్ గా అనిపించాయి. సో దానికి తగినట్లు అతనికి సహకారం అందించారు ఈ నిర్మాత భాస్కర్ గారు. కొత్త సినిమా కొత్త నటీనటులతో ఈ కాలంలో సినిమా తీయడం ఎంత కష్టమైందో మనందరికీ తెలిసిందే. అయినా తన ఫ్రెండ్ కోసమో తనలో ఉన్న కొంత ప్యాషన్ కోసమో ఈ సినిమా నిర్మించారు. భాస్కర్ గారు కూడా మనందరినీ అభినందించి తీరాలి. తర్వాత నందు హ్యాండ్సమ్ ఆరడుగులు అందగాడు. సో గీతా మాధురికి నచ్చినటువంటి అందగాడు. చిన్న సినిమా అది నెగ్లెక్టెడ్ ఒపీనియన్ కొంచెం ఉండేది ఆ టైటిల్ చూసాక అది అనిపించినప్పుడు, బట్ రియల్లీ ట్రైలర్ చూసాక ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్. ఆల్ ది బెస్ట్ బిగ్స్, బెస్ట్ ఆఫ్ లక్ యువర్ గాట్ బ్రైట్ ఫ్యూచర్, బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ది టీమ్ సాయి కార్తిక్, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు రామాచార్య గారు, నేను వేదాంత బ్రదర్స్, నాకు ఒక ఫారెన్ ఫీలింగ్ ఉంది ఈ సందర్భంగా. థ్యాంక్ యూ, ఆల్ మై బ్లెస్సింగ్స్ టు యూ, గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. ఇది ఫస్ట్ సినిమా. ఇక్కడ నుంచి దిక్స్ గారు మేము చాలా ప్రౌడ్ అవుతున్నాము. సాకిత్ నేను ఇంట్రడ్యూస్ చేశాను అంత రేంజ్ కట్టేలా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా మీ పేరు సార్ అంటే ఒరిజినల్ పేరు ఏంటో తెలియదు కానీ ఈ పేరు డెఫినెట్గా ఒక తెలుగు సినిమా చేసేదానికి మీరు ఉండాల్సిన పేరు నాకు అనిపించింది. కర్నూలులో మీ రూపం అనే టైటిల్ డెఫినెట్గా మా అందరికి బాగా ఇష్టమైన పాట ఒక ఫస్ట్ లైన్ ఇది, అందుకు ఈజీగా రిజిస్టర్ అయిపోయే టైటిల్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ లవ్ స్టోరీలో థ్రిల్లర్ ఉంటే ఎలా ఉంటుందని మీ ప్రోమో ద్వారా తెలిసింది. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్, ఎస్పెషలీ టు మై హీరో నన్ను. మరి హీరో ఏంటంటే ఫ్యూచర్ వచ్చేస్తుంది మీకు. నన్ను సార్ చెప్పినట్టు ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాండ్సమ్ గైస్ వీ హ్యావ్ మన తెలుగులో. మరి ఈ సినిమా తనకి మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మొత్తం టీమ్ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ సమ్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని. ఇలాంటి అందమైన అద్భుతమైన మంచి కథాబలం సంగీత బలం సినిమా తీయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అండ్ మీ కౌంటర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ అండ్ నందు అందరికి విచ్చేసిన అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వడం కృష్ణ ప్రజలందరికీ అందరికీ నమస్కారం. సాకేత్ బాగా చాలా మంది ఉంటారు ఎందుకంటే తన మ్యూజిక్ అవసరం సాంగ్స్ ఆల్రెడీ మంచి మెలోడీస్ చేసేది, మెలోడీస్ చేసే ఛాన్స్ రావడం చాలా కష్టం. మంచి మెలోడీస్ సాంగ్స్ చాలా ఉన్నాయి. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అందరికి థ్యాంక్ యూ. ఈ సినిమా పవర్స్ గానీ నన్ను ఆల్రెడీ నాకు ఎప్పుడో చూపించాడు, ఆ రోజు చెప్పాను మీ అద్భుతమే అన్నాడు. అసలు ఈ కథ నాకు ఒక 100 సినిమా డైరెక్టర్ ఎలా చెప్పారో అలాగే అలా చెప్పాడు కూర్చోబెట్టాడు. అలాగే కథ మొత్తం
నాకు ఇతను హీరోగా ఇన్స్టూడెంట్ ఒక్క సినిమా డైరెక్షన్ చేస్తారని అంత కంపెటిటివ్ గా చెప్పాను. అంత అద్భుతంగా ఒక ఆఫర్లో ఈ కథ నేను చెప్పాను మేడం, చాలా అద్భుతంగా ఉంది. డిఫరెంట్ అంటే దీంట్లో అన్ని ఉన్నాయి, కామెడీ అంటే మన ఎంటర్టైన్మెంట్ కానీ ప్రైస్ కానీ ఎమోషన్ కానీ థ్రిల్లర్ కానీ అన్ని చూసామంటున్నారు సార్. ట్రైలర్ అద్భుతంగా పెట్టేసారు, చాలా చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ఏదైనా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నన్ను చాలా దగ్గరగా చూసిన వాళ్ళు. కృష్ణారెడ్డి గారు నేను కలిసి ఒక స్టోరీ చేయాల్సింది, నా సురేష్ గారు డబ్బింగ్ మూవీ ఒకటి, కానీ అది మధ్యలో ఆగింది. అలానే ఆర్పి గారు చెప్తాను, ఆయనే చెప్పారు ఫాదర్ కి ఫీలింగ్ అని. ఐ డెఫినెట్లీ హ్యావ్ దట్ టూ సార్, బికాస్ చిన్నప్పటి నుంచి మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, నాతో చాలా పాటలు కూడా పాటించారు చిన్నగా ఉన్నప్పుడే. అండ్ సురేష్ కొండరెడ్డి గారు, మేమిద్దరం కలిసి చాలా వర్క్ చేశాము, సంతోష అవార్డ్స్ కి కూడా చాలా వర్క్ చేశాము. అండ్ ఆదిత్య మ్యూజిక్, ఈరోజు ఈ సినిమాని ఆదిత్య మ్యూజిక్ ఆడియో అందిస్తున్న దానికి కారణం మా సత్యదేవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్తీక్ అన్న, హీస్ లైక్ అ గైడింగ్ ఫోర్స్. నేను ఏ ప్రాజెక్ట్ చేసినా, ఏ చిన్న ప్రాజెక్ట్ చేసినా ఈ మధ్య కాలంలో ఫస్ట్ సమయం వినిపిస్తున్నాను. ఈ ఇంట్లో అన్ని పాటలు కూడా విన్నారు, ట్రైలర్ ఒక్కటే నేను డైరెక్ట్ గా చూస్తాను అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ విత్ మీ. అండ్ ముందుగా మా నాన్నగారికి, మా పేరెంట్స్ కి, మా అమ్మగారికి, మా చెల్లికి, ఇక్కడ ఉన్న నా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్ కి, అందరికీ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ విచేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. పాటలు కొన్ని రోజుల్లో రిలీజ్ అవుతాయి, అన్ని సాంగ్స్ విని నన్ను బ్లెస్ చేసి మా టీమ్ మొత్తాన్ని ఎంకరేజ్ చేస్తారు అని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మా నందు, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీ ఇన్పుట్స్ చాలా యాడ్ అయ్యాయి నేను మ్యూజిక్ ఇస్తున్న దాని విషయంలో. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా తను చాలా ఇన్పుట్స్ ఇచ్చాడు. మా బ్యానర్ ఏస్ క్రియేటివ్ హౌస్ లో వస్తున్న ఫస్ట్ మూవీ కన్నడలోనే ఉంటుంది. మా సినిమా అన్ని ప్రిస్క్రిప్షన్స్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ హాఫ్ కూడా రెడీ అయిపోయింది. సో అవుట్పుట్ చూసాక వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండి, మా కాన్ఫిడెన్స్ అనేది డబుల్ అయిపోయింది. సో ముందుగా మా సినిమా అంత బాగా రావడానికి కారణం మా డైరెక్టర్ బిక్స్ గారు, హీరో నందు గారు. మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే, మీరు సినిమాలో ఏ సీన్ చూసినా కానీ ఒక కొత్త డైరెక్టర్ తీసాడని మాత్రం ఇక్కడ మీకు అనిపించదు. అసలు మీకు ప్రయోగిస్తూ మీకు అర్థం అయిపోయింది ఇప్పటికీ. అలాగే నందు గారు, మీరు ఇంతవరకు చూసిన నందు వేరు, ఈ సినిమా రిలీజ్ తర్వాత చూడబోయే నందు వేరు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ అండి. అండ్ ఎస్పెషల్గా చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ అండి, తను కూడా మా సినిమాకి ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్ట్ చేస్తున్నాడు. బట్ మీరు ఏ పాట విన్నా కూడా కొన్ని ఒక నెక్స్ట్ ఒక వన్ టూ మినిట్స్లో సాంగ్స్ కూడా రిలీజ్ అయిపోతాయి. మీరు ఏ పాట విన్నా కూడా ఒక ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్ట్ చేశాడా అని మీకు అనిపిస్తుంది. అంత ఎక్సైటెడ్గా సాంగ్స్ ఇచ్చాడు ఈ సినిమా. కన్నడ నిరూపణ సినిమా గురించి చెప్పాలంటే బేసిక్ ఇట్స్ వెరీ జెన్యున్ లవ్ స్టోరీ, బట్ ఇట్ హాస్ ఆల్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే నేను స్టోరీ రాసుకునేటప్పుడే ఇది ఓ ఏబిసి సెంటర్ వచ్చే ప్రేక్షకులు అందరికీ నచ్చాలనే ఉద్దేశంతో అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టేసి ఈ స్టోరీ రాసుకున్నాను అండి. దో టైటిల్ లుక్స్ లైక్ క్లాసీ, బట్ ఈ సినిమా అనేది అందరికీ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా స్టోరీ రాసుకొని ఈ సినిమా. సో ఈ సినిమాకు కన్నుల నిలిపిన సినిమాకి రెండు కళ్ళు, ఒకటి రాకెట్, ఇంకోటి నందు. సో దీస్ ఆర్ ద టూ ఐస్ ఫర్ దిస్ కన్నుల నిలిపిన సినిమా. ఇంకంతకంటే వాళ్ళ గురించి ఎక్కువ చెప్పాల్సిన, సో ఐ టాక్ మోర్ అబౌట్ దెమ్ ఇన్ ఆడియో ఫంక్షన్. Once again, I would like to thank everyone. Sima Pajishna Prati artist ko and Prati technician ko ee sandarbhanga andarki I'm very very much grateful to them. And Kannulani Rupane cinema ko vaste nen Belgium prado kon cinema sign chesanu, oka naalugu cinema sign chesanu, kaani idi matram asala cinema shooting ayin ventane sign chesanu cinema. Ante nen next cinema lo enti nandu asalu yanna man nandu gurtuntada, nandu janala gurtunnada anedi asalu em pattinchukokunda ఈ కథకి నందు అయితే బాగుంటాడు, మనకు ఒక బాయ్ నెక్స్ట్ డోర్ లో ఉండాలి, మన కథకి
సింపుల్ గా ఒక అబ్బాయి కుర్రాడు మంచి కుర్రాడు ఉంటే చాలని అప్పుడు ఇంకా పెళ్లి చూపులు అనేది రిలీజ్ అవ్వాలి. పెళ్లి చూపుల తర్వాత మళ్ళీ అంటే 100% లో తర్వాత పెళ్లి చూపులకు వచ్చింది మళ్ళీ ఆ ఫేమ్. ఆ ఎన్నింటిని పట్టించుకోకుండా నాకు వచ్చి నా లైఫ్ లో నాకు కరెక్ట్ పొజిషన్ అంటే ఒక బెట్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి నాకు పొజిషన్ ఇచ్చినటువంటి నా ప్రొడ్యూసర్స్ కి నన్ను ఎంచుకున్నటువంటి మా డైరెక్టర్ బిగ్స్ గారికి చాలా 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 థ్యాంక్స్ అండ్ నెవర్ ఫర్గెట్ దిస్ బికాస్ దీని తర్వాత సినిమాలు సైన్ చేశాను ఇప్పుడు బిజీ ఉన్నాం బట్ దిస్ వాస్ ఆల్ బిఫోర్ ఆల్ దిస్ హ్యాపెండ్ ఒక 6 మంత్స్ ముందు. చాలా చాలా థ్యాంక్స్ బిగ్స్ గారు అండ్ భాస్కర్ గారు అండ్ డైరెక్టర్ గురించి సినిమా గురించి అంతా తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు కాకపోతే బట్ ఫర్ నౌ మా మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ కోమండూరి అందరికీ చిన్నప్పటి నుంచి తెలుసు నాకు చిన్నప్పటి నుంచి తెలియదు ఎందుకంటే మేమిద్దరం ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ కాబట్టి నాకు త్రూ నా వైఫ్ త్రూ నన్ను పరిచయం నా లైఫ్ లో నన్ను బుజ్జి అని పిలిచేది నేను బుజ్జి అని పిలిచేది ఇద్దరిని ఒకటి నా భార్యని రెండు వీరిని సో ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతానికి అయితే ఇంతే చెప్పండి అండ్ ఆటా సందీప్ మాకు సూపర్ చాలా ఒక ఈ సాంగ్ ఈ సినిమాకి ప్రాణం అనుకున్నటువంటి ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ ని తను కొరియోగ్రాఫ్ చేసి దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి చాలా చాలా థ్యాంక్.